ఎంత తీరిస్తే ఉందండి. ఇక వాళ్ళు వాళ్ళు ఆ తల్లి కూతురు వచ్చి చూస్తుంటే ఇక వీడికి ఏడుపు ఎక్కువ అయిపోతుంది. అని వాడు ఏడు మొదలు పెట్టాడు. ఈ విషయం సదురానంద సంగతి అతకు తెలియదుగా పాపం, ఆ గుండె పగిలింది. వాయమ్మో ఇంక నేనేం చేయాలి దేవుడా. హైదరాబాద్లో నా కొడుకు రమేష్ చదువుతున్నాడు, వాడికి ఆపద అయినట్టు ఏమైనా లెటర్ వచ్చిందో ఏమో. మా అత్తకు చెప్తే ఏడుస్తుంది అనుకున్నాడు ఆత్మాభిమానం కలిగిన మా అల్లుడు. ఆయనే ఏడుస్తున్నాడమ్మో ఓయమ్మో అంటూ అల్లుడు మీద అత్తబడి ఏడుస్తుంది. తల్లి మీద బిడ్డబడి బోర్మని ఏడుస్తుంటే ఇరుపురు కోళ్ళందరూ గుంపులు కూడా దాదాపు ఒక 100 మంది నిండారండి. నిండి ఓయమ్మ ఏడవకమ్మో అని చెప్పి ఆ ఇంటిల్లాదులందరూ కూడా ఆ ఇరుపురు కోళ్ళందరూ కూడా ఏముందండి సుట్టిమించి గాడిదలాగం అయిపోయిందండి. ఈ ఆడవటం మొదలుపెట్టారు. ఓ చదువుకున్న కుర్రోడు ఆ దారిన పోతూ పోతూ ఏమమ్మా అందరు ఏడుస్తున్నారు ఏం జరిగిందమ్మా అన్నారు. ఏమి లేదయ్యా, హైదరాబాద్లో నా కొడుకు రమేష్ చదువుతున్నాడు, వాడికి ఏమైనా ఆపత్ ఏమైనా కలిగిందా, ఆ లెటర్లో విషయం ఏమిటా, నాకు చెప్తే ఏడుస్తాననుకున్నాడు మా అల్లుడు, ఆయన ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నా అన్నారు వీళ్ళు. అనేటప్పటికీ ఏమై అల్లుడు నువ్వేనా? నేనే. ఆ లెటర్ ఇవ్వమని లాక్కున్నాడు చదువు పిల్లలు. చదువుకున్న అబ్బాయి చదువుతున్నాడు. అమ్మా పూజ్యులైన తల్లిదండ్రులు నమస్కరించడానిదేమనగా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను డిగ్రీలో, రేపు గురువారం నాడు వస్తున్నానమ్మా భావం చూడాలి, భావం చూడటానికి వస్తున్నా అని చెప్పి వాడు లెటర్లో మంచి విషయమే రాశాడు. కానీ వీడు కలిసి లోకాన్ని ఏడిపించాడు కదండి. ఏయ్ ఏమయ్యాలడు, ఇందులో మంచి మంచి బాగానే ఉందిగా విషయం, నువ్వెందుకు ఏడిపించావు అందరిని అనేటప్పటికే ఇక వాడికి దిక్కు తోసలే. ఎక్కడ దిక్కు తోయలే వాడికి. యాబో నాకంటే చదువు నాకు ఏడ్చాను, వీళ్ళందరిని ఎవడవడమన్నాడు అయి అన్నాడు అనేటప్పటికే. అలాగే ఆ యొక్క ఉత్తర కుమారుడు కూడా ఈ శాఖకు చెందినవాడే. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అలాగ బిహేవింగ్ చేస్తారు కొందరు. అమ్మాయి ఏమయ్యా బృహన్నల వస్తావా యుద్ధానికి, ఆయన తప్పనిసరిగా వస్తున్నయ్యా అన్నాడు. ఇక నాకు సాగు తప్పనట్టుంది రా ఆయన, ఇక పోనాయన రథం సిద్ధం చేయి వస్తున్నానని చెప్పి ఆ యొక్క మేకప్ గదిలోకి వెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఎలా పోతుందో కన్నీరు అలా పోతుంది ఉత్తర కుమారుడి. ఇక నాకు సాగు తప్పనట్టుంది, నా తండ్రికి నేను ఒక్కడే కొడుకుని, వాళ్లకు కనీసం రథం నడిపేవాడే చాలు నన్ను చంపడానికి. దుర్యోధనాదులంటే మామూలు విషయమా, చివరకు నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోయేటట్టుంది అయ్యో అనేటప్పటికే అప్పుడు ఆ యొక్క బృహండల తెల్లని గుర్రాల రథం సిద్ధం చేశాడు. అప్పుడు ఆ యొక్క ద్రౌపది అంటుందట కనుసైగా, నాథ ఇంకొక ఒక్క మాసం అయితే మన అజ్ఞాతవాసం పూర్తవుతుంది, ఈ లోపల ఆ విరాట్ రాజు గారి యొక్క గోవులు ఇక నీ బాధ్యత తప్ప మరొకరు లేదు అని చెప్పి భర్తతో కనుసైగా చేస్తుంది. ఎంత సాంప్రదాయమైనటువంటి ఒక్క భార్యాభర్తలు, సీతారాములైనా సతీ సావిత్రి అయినా అనసూయ అయినా అటువంటి మహాపతివ్రత శిరోమణులు, ఆ తల్లులు ఓర్పు సహనానికి ప్రతీకలు వాళ్ళు, భూతల్లికి ప్రతీకలు వాళ్ళు, వాళ్లకు ప్రతీకలు భూతల్లు. మరి అలా తల్లులు ఉండబట్టే కదండి ఈ భూమి మీద కాస్తైనా కొంచెం వర్షాలు పడుతున్నాయి, పచ్చని పైరులు ఉంటున్నాయి, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ ఏం చేసిందయ్యా, భర్తకు కుష్ఠరోగం వచ్చింది, రోజుకు ఒక వేలు ఊడి పడుతుంది, రోజుకు ఒక వేలు ఊడి కలిపి అన్నంలో పడుతుంది. పడుతూ ఉంటే అప్పుడు ఆమె ఏం చేసింది, సతీ సావిత్రి సతీ అనసూయ ఆ ఏలు తీసి పక్కన పెట్టి ఆ భర్త వదిలిపెట్టిన అన్నాన్ని తిన్నారు. మరి ఒక ఊళ్ళో ఒక భార్య ఉందండి, భర్తకు చనిపోయాడు భర్త, సమాధి కట్టారు. సమాధి కట్టిన తర్వాత ఆ కట్టిన మేస్త్రి అన్నాడు, అమ్మా ఒక 3 రోజులు కీరింగ్ కొట్టాలి, గట్టి పడుతుంది అనేటప్పటికే భర్త చనిపోయే ముందు అన్నాడట, ఏమే నాకు సమాధి కడతావు కదనే, ఆ కడతనయ్యా, కట్టిన తర్వాత ఆ కీరింగు కొడతావు కదా, ఆ కీరింగు కొట్టినాక ఆ తడి ఆరినాకనే నువ్వు వేరే మనుంబోవే అన్నాడట. ఎప్పుడైతే కట్టినరో సమాధి, కీరింగు కొట్టినరో ఆ తడి ఆరిందాక ఎప్పుడు ఆడతావేది బొంద పెట్ట అని చెప్పి దానికి కోపం వచ్చి ఇసలగర్ర పెట్టి ఊపుతుందట. ఊపుతుంటే ఆ దారిన పోతూ అమ్మా నువ్వెంత మహాపతివ్రతం తల్లి, అబ్బా భర్త చనిపోయినాక సమాధికే ఇంత సేవ చేస్తున్నావు, ఇసలగట్ల పెట్టి ఊపుతున్నవే, బతుకున్నప్పుడు ఇంకా ఎన్ని సేవలు చేసినావమ్మా, నువ్వు మహాపతివ్రత తల్లి అన్నాడట ఆ దానిపోయేవాడు. అయ్యో నేను అందుకు కాదయ్యా, ఎప్పుడు ఆరిపోద్దా, ఇంకో మనం ఎప్పుడు పోదామని నేను ఊపుతున్నాను. మరి అలాంటి తల్లులు ఉంటారు. కానీ ఆ ద్రౌపదీదేవి
కనుసైగలతోటే వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంకరా నాథ అని చెప్పి అనుకుంటున్న సమయంలో వెంటనే, ఏమయ్యా ఉత్తర కుమార త్వరగా బయటికి రావయ్యా, యుద్ధానికి టైమైంది, రావయ్యా సమయమైందిరా అన్నాడు. ఒరే నువ్వు కేవలం రథం నడిపేవాడివే కదరా, యుద్ధం చేసేవాడిని నేను, టైమైంది సమయమైందని నేను అనాలి కానీ నువ్వు రథం నడిపేవాడికి నీకంత అధికారం ఎందుకురా అని మనసులో అనుకుంటూ హడావుడి బుట్టి సగం ఇరిగిన కత్తి దొరికిందట, సగం ఇరిగిన కత్తి అది బోట్లో పెట్టుకొని ఆ వరలో పెట్టుకొని ఇక బయలుదేరాడు. అన్నయ్య కౌరవ సైన్యం మీదకి యుద్ధం పోవడం అంటే, యుద్ధానికి పోవడం అంటే మామూలుగా సాధారణమైన విషయం కాదు. నువ్వు వెళ్తున్నావు కాబట్టి క్షేమంగా పోయి లాభంగా అన్నయ్యా అని ఒక అమ్మాయి బొట్టు పెట్టి, ఏం క్షేమమో ఏమో నేను అక్కడే తచ్చేటట్టున్నాను అని అనుకున్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చింది, అన్నయ్యా రథంలో కుడికాలు పెట్టేక్కన్నయ్యా శుభప్రదం జరుగుతుంది అని చెప్పి ఇంకొక అమ్మాయి బొట్టు పెట్టింది. వాడి కుడికాలు పెట్టెక్కాలనో ఎడవకాలు పెట్టెక్కాలనో తెలియలే, మోకాళ్ళు పెట్టి ఎక్కాడు. అప్పటికైనా వాడి గొప్పతనం చూపించుకోవాలని ఉత్తర కుమారుడు, జయ శ్రీమద్రమారమణ గోవిందో హారి, ఆంజనేయవర్ధ గోవిందో హారి అయ్యా. అదేవిధంగా ఉత్తర కుమారుడు రథం మీద ప్రవేశించాడు. అప్పటికైనా తన యొక్క గొప్పతనం చెప్పుకు ఇంకా తగ్గించుకోవట్లా, పోతానే నాకు సాగు తప్పదే అనుకున్నాడు. ఇంకా అమ్మాయిలు చూసి ఇంకా గొప్పగా మెచ్చుకోవాలని, అయ్ త్వరగా పోనీయవయ్యా, ఏమిటి ఇంత నిర్లక్ష్యం, నువ్వు నా జీతగాడి అయి ఉండి పోనీయక ఏం ఆగుతున్న వెక్కురథమన్నాడు. అనేటప్పటికే అప్పుడు కృష్ణ వాసుదేవ నా మొరవిన రావయ్యా, మొరవిన రావా మూకం కరోతి వాచాలం తిలకాంబోడి పంగుం లంగయతే గిరు యత్కృపా తమహం వందే మాధవం కృష్ణ కృష్ణ నా మొర వినరావయ్యా, యోధాన యోధుల దగ్గరికి వెళ్తున్నాను యుద్ధానికి, నీ ఎండ నా పైన ఉండాల్సిందే. మురవిన రావా మురళీధరా, మురవిన రావా మురళీధరా, గిరిధర మురఘర కృష్ణరే, మురవిన రావా మురళీధరా, గిరిధర మురఘర కృష్ణరే, మురవిన రావా పరమ కృపాకర పాలింపరా, ధరణిను మించిన దైవమే వరురా, లేచాడు. ఇక బయలుదేరిందండి రథం. ఆహా ఎలాగ బయలుదేరింది బ్రహ్మాండంగా. బయలుదేరిందండి రథం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆహా ఆహా బయలుదేరింది. ఆహా అర్జునుడు రథం నడపటంలో ఎంతో చమత్కారి అండి. ఒకటే కాదండి, అతను సమస్త కళా విశారద, చతుర్విధ కళా విశారద అనేటువంటి బిరుదులు ఉన్నాయి ఆయన. అందుకని రథం నడపటంలో కూడా చమత్కారంగా ఒకటి అనే లోపల 10 మైళ్ళ దూరం, ఒకటి అంటే చాలు 10 మైళ్ళ దూరంలో ఉంటుంది రథం. చందల మండలానికి వదిలిన రాకెట్లాగా దూసుకుపోతుంది. ఆ చుట్టుపక్కల చూసేవారికి అది రథమా రాకెట్టా అని అయోమయ స్థితిలో సందిగ్ధంలో ప్రజలందరూ కూడా మునిగిపోయాడు. దగ్గర కౌరవ సైన్యం 11 దక్షిణుల సైన్యం ఉత్తర కుమారుడికి ఎలా కనిపించిందయ్యా అంటే, ఒక భయంకరమైన నల్లటి ఏనలాగా
తూర్పు వైపు వైపు నుంచి దక్షిణ వైపు దాకా ఈ ఉత్తర ప్రాంతం అంతా కూడా కమ్మేసిందట. నల్లగా ఒక నల్ల ఏనలాగా కనిపిస్తుందట ఆ ఉత్తర కుమారుడు. కానీ మన ఉత్తర కుమారుడు అంత ఉర్రుడిగా ఫాస్ట్గా పోయే రథం ఎన్నడెక్కినోడు కాదు పాపం. పడుతున్నాడు, లేస్తున్నాడు, మోకాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటున్నాడు, మోచేతులు తగిలించుకుంటున్నాడు. వెళ్ళిపోతుంది, దూసుకుపోతుంది ముందుకు రథం. కానీ అబ్బా ఏముందండి, పడుతున్నాడు. బృహనెల వరిది తుప్పనగా నన్ను రథ సారథ్యం అంటే ఇలా ఉంటుంది అనుకోలేదురా నాయన. ఈ ప్రపంచంలో ఇంత ఉరవడిగా ఫాస్ట్గా నడిపేవాడిని నేను ఎక్కడ చూడలేదు. బృహనెల నీకు దండం పెడతాను. ఆపవయ్యా, అక్కడ యుద్ధం చేసేదేమో కానీ ఇక్కడనే నా శరీరం అంతా ముక్కలు చేస్తున్నావు, నాకు నట్లు లూజ్ చేస్తున్నావు రా నాయనా అనేటప్పటికీ వీడే సాగు వస్తే నాకిందని చెప్పి అతను మటుకు ఏమీ తగ్గడం లేదు. అలా పడుతూ లేస్తూ కౌరవ సైన్య ఆ మహా నల్లని సముద్రం లాంటి సైన్యాన్ని చూశాడు ఉత్తర కుమారుడు. చూసేవరకే కళ్ళు ఏముందండి ఇంద్రధనస్సులాగా ఏడు రంగుల విద్యుద్పకాంతులతో పవర్ఫుల్గా కంటికి కొడతారే కొడుతుందే అలాగ కంటికి చెరక్కుమని మెరిసిందట ఆ కౌరవ సైన్యం యొక్క వారి యొక్క జెండాలు, వారి యొక్క కత్తులు మెరిసిపోతున్నాయట ఆ సూర్యుని యొక్క కాంతికి, వారి గదలు. ఇక ఒకటేమిటండి, అబ్బా అబ్బా, ఎటు చూసినప్పటికైనా రథాల శిఖరాలు మెరిసిపోతున్నాయి. ఒక్కసారి కింద పడుతూ లేస్తూ ఉన్న రథం మీద ఉన్న ఆ ఉత్తర కుమారుడికి, బృహనెల ఆపాపు, రథం ఆపు. ఎందుకయ్యా, ఎందుకు ఆపాలి, ఎందుకు ఆపాలి రథాన్ని, ఎందుకేముందండి, అదేమిటయ్యా, అమ్మో ఏమిటది, ఎంత భయంకరంగా ఉంది, మన మీదకి వస్తుందా, అటు వెనక్కి పోతుందా, మన మీదకి వస్తుందా, అక్కడ ఉందా ఈ అగమ్య గోచరంగా ఉంది నాయన. బృహనెల ఏమిటది అన్నాడు. అదేనయ్యా కౌరవ సైన్యం అన్నాడు. అనేటప్పటికీ అంతకుముందు కొంచెం కొంచెం వదులుకుంటున్నాడు వీడు ఇతను నడిపేటువంటి ఒక్క ఉరబడికి ఫాస్ట్కు కొంచెం కొంచెం వదులుతున్నాడు టైలెట్. అదే కౌరవ సైన్యం అని ఎప్పుడైతే అన్నాడో ఉన్నది కాస్త గుమ్మరిచ్చాడు పంచలో. ఒరే నాయన, ఏ 10 రోజులు తీసుకుపోయి పెడతావో అనుకున్నాను నేను కౌరవ సైన్యం దగ్గర రథాన్ని, నువ్వు 10 నిమిషాలకే తీసుకొచ్చి పెట్టావురా నాయన. బాణం ఎట్లొదలాలే, ఖడ్గనెల తిప్పాలి అని ఆలోచించుకోక ముందే నువ్వు ఆడే పెడితే, వాళ్ళు వచ్చి నా మీద ఇసుకుపడితే మొదటి దెబ్బకే నేను గుడ్డు పెడతాను. నా మాట విని వెనకకు మలుపురా నాయన. అదే నా కౌరవ సైన్యం. సరే కన్నడ కన్నడ బృహనెల నీకు దండం పెట్టాలయ్యా, నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను. సరేలే కౌరవ సేన అన్న నదియాలు ఈ పాటికి రథం బొమ్మరలే అయ్యా, ఈ పాటికి రథం బొమ్మరలింపు ఈసరికి సైన్య ప్రాంతం చేరుటే పొరపాటయ్యే నీ తరమా నా తరమా కృపాది నిఖిల ప్రజ్ఞావళి గెల్వగా. కృపాది నిఖిల ప్రజ్ఞావళి అంటే మామూలు విషయం కాదు. ఓ ఉత్తర, ఓ బృహన్నల, నా మాట విను, నీ రథాన్ని వెనక మళ్ళిపోయా అన్నాడు. ఆ బృహండలకు అర్జునుడికి నవ్వు వస్తుంది. పిచ్చివాడా, ఎందుకయ్యా, ఎందుకేది, నువ్వు అక్కడ తీసుకెళ్తే నాకు. ఓ ఉత్తర కుమార, నువ్వు ఆగు, ఇదిగో నా మాట విను. కురుబలమున్ జయింతునని కోతలు ఘోషితి వింటి వద్ద, కురుబలమున్ జయింతునని కోతలు ఘోషితి వింటి వద్ద, సమర మురరింపకే నృపులంకన్గుని భీతిల నేల అవ్వ నవ్వరే గణితలు సహితమిట్టి నిను కాల్చినచో. ఆ
ఓ పిచ్చివాడా, ఓ ఉత్తర కుమారా, మరి ఎంత పిచ్చివాడివయ్యా, ఆడపిల్లల ముందు నేను తంతాను పొడుస్తాను నరుకుతానన్నావుగా, మరి నీ మాట నిలబెట్టుకోవా? నువ్వు రాజ శౌర్యం, రాజులకున్న శౌర్య పరాక్రమం నీకు లేదా రోషం లేదా? మరి రథం మీద నుంచి ఉరుకుతున్నావే, పారిపోతున్నావే అనేటప్పటికే, అయ్యా నాకు ఏది వద్దు, నాకు రోషం లేదు, శౌర్యం లేదు, ఏమీ లేదు, నాకు వద్దని మళ్ళీ వదిలించుకొని మళ్ళీ పారిపోతున్నాను. ఈ పెళ్లి కొడుకు ఇట్లా అయితే లాభం లేదని చెప్పి రెండు కాలు చేతులు గట్టి రథాన్ని తగిలించి ఎక్కడికి పోనిస్తున్నాడు రథాన్ని? నిక్షుప్తాయుధంబైన దమ్మికడకు తీర్చి భూపాలం, నిక్షుప్తాయుధంబైన దమ్మికడకు తీర్చి రాజపుత్రును పట్టుకొని రాజసమున శమే నిక్షుప్తాయుధంబైనటువంటి ఒక దమ్మికడుకు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు చేతిలో ఉంటే అర్జునుడు భీముడు నకుల సహదేవులను గుర్తుపడతారని వాళ్ళ ఆయుధాలను ఉత్తరీయం పరిచి ఆ ఉత్తరీయంలో భద్రపరిచి మూటగట్టి శమే వృక్షం చిటారు కొమ్మల్లో మూటగట్టి అక్కడ ఆ చెట్టు మీద నిక్షుప్తం దాచిపెట్టి అప్పుడు ఆ శంకరుణ్ణి ప్రార్థించారట ఆనాడు. ఎలాగా? అంబకుపతివై కుంభస్థలమున అంబుది నిలిచిన దిగంబరుడవు, అంబకుపతివై కుంభస్థలమున అంబుది నిలిచిన దిగంబరుడవు, కుంభిని అంబర సంబంధంబై, కుంభిని అంబర సంబంధంబై అంబుదియాల హలంబు హరించిన శంభోహర శంకర, సంభవమే వరయ్య సాంబ సదాశివ శంభోహర శంకర, దదరి దదా శంకరా. ఓ కైలాసవాస, పరాయి వాళ్ళు ఎవరు చూసినా సర్పాల్లాగా దయ్యాల్లాగా భూతాల్లాగా కనపడుతురుగాక అని ఆ ఆయుధాలకు ధర్మరాజు శాపం ఇచ్చాడు. అలాగే శాపం పెట్టాడు, యథాస్థితిగా సర్పాల్లాగా ఒక పిశాచాల్లాగా ఆయుధాలు మారిపోయాయి. కనుక ఆ ఉత్తర కుమారుడు కట్లిప్పి ఏమయ్యా శమే వృక్షం పైన ఆయుధాల కట్ట ఉంది కింది దింపమన్నాడు. వెంటనే ఆ ఉత్తర కుమారుడు బలబల ఎక్కాడు. ఆయుధాల మీద చేయేస్తుండగానే పాములు చేతులు మెదిలే తప్పిక్కున పడ్డాడు లంబాడి పింజర్లాగా. అయ్యా ఒరే ఓ పేడి మూతివాడా, నా చేతులతో చంపితే పాపం తగులు అనుకున్నావేమో, చెట్టు ఎక్కితే పాములు కరుస్తాయి, వాడు వాడై వాడేసేస్తాడు, నాకు బాధ తప్పుతుందని చెప్పి నన్ను చెట్టు ఎక్కిచ్చావారా ఒరే అన్నాడు. ఎందుకయ్యా పాములున్నాయా? మొత్తం పాములే, ఆయుధాలు లేవు, నా బొంద లేదు అక్కడ. ఓహో అలాగా. ఓహో ఆనాడు మా అన్నయ్య ధర్మరాజు శాపం పెట్టాడు కనుక ఆ శాప ప్రభావం వలన సర్పాలుగా మారిపోయాయి. అందుకని ఆ సర్పాలు మరి యథాస్థితిగా మరి మారాలని మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు. కుంతుము దయ కరుణించము నన్ను క్షమించము శ్రీ మహాశివ, నేరములంతకు భారము నీదని జేరితి నీదరి మహాశివ, నేరములంతకు భారము నీద జేరితి నీదరి మహాశివ, కుంతుము దయ కరుణించము నన్ను క్షమించము శ్రీ మహాశివ, హర హర మహాదేవ శంభో శంకర.
హరహర మహాదేవ శంభో శంకర ఉపసంహరించుకో స్వామి, మా అన్నగారు పెట్టిన శాపాన్ని చెప్పి ఆ యొక్క వెంటనే తక్షణమే నవరత్నాలతో పొదిగింపబడినటువంటి ఒక గాంధీవం గద, మరి నకుల సహదేవులతో సహా ఐదుగురు పంచపాండవులు పట్టుకునేటువంటి ఒక ఆయుధాలు కిందికి దింపారు. అప్పుడు ఆ ఉత్తర కుమారుడికి ఆశ్చర్యం అనిపించింది, అయ్యా ఈ క్రికారణ్యంలో నరసంచారం లేని ఈ ప్రదేశంలో ఇటువంటి దివ్య ఆయుధాలు ఈ అడవిలో ఉండడానికి కారణమేమిటి, ఇవేటివి ఏటి అన్నాడు. అనేటప్పటికీ ఉత్తర కుమార, అవి పాండవులు ఎల్లకాలం కూడా వాళ్ళ చేతిలో నుంచి విడనాడని యొక్క ఆయుధాలు అన్నారు. ఎట్టా ఎట్టా పాండవుల చేతిలో నుంచి విడనాడనియా, పాండవులు పట్టుకునే ఇవి అన్నాడు. అవునయ్యా, పాండవులు ఎప్పుడు కూడా వారు పట్టుకుంటారు, వారికి ఆయుధాలు లేని బయటికి వెళ్ళరయ్యా. అనేటప్పటికీ అవునా, పాండవుల యొక్క మహనీయుల యొక్క ఆయుధాలు ఏడవిలో ఉంటామేమిటయ్యా, పాండవులు కౌరవుల చేతిలో దూదంలో ఓడిపోయి 12 ఏళ్ళు వనవాసం చేసి 13 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయడానికి మీ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఇక్కడ పెట్టుకున్నాడు. ఎట్టా ఎట్టా, ఏడు నువ్వు మాట్లాడేది, పాండవులు అజ్ఞాతవాసం కోసం మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటికా? ఒరేయ్, ఆ మాట గట్టిగా అన్నామంటే దుర్యోధను యొక్క అనుచరులు ఎవరైనా విన్నారంటే నా ఈపి నీ ఈపి సాప్ చేస్తారు. వచ్చి దుర్యోధనుడు పగబట్టినట్టు మా ఆ గోవులని బంధించేశాడు. ఈ విషయం గట్టిగా అన్నావో మా ఇంటికి వచ్చారు పాండవులని, ఇక ఏం లేదు నీపి నాయిపి మొత్తం దద్దులు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. అనేటప్పటికీ అయ్యా నిజమేనండి, పాండవులు మీ ఇంట్లోనే కొలువులో ఉన్నారు. ఉన్నారా? అబ్బా అయ్యా, ఇంకో పావుగంట ఉంటుందా, ఎందుకంటే ఇది మధ్యలో మంచి రక్తి కట్టే సన్నివేశం, అది ముఖ్యమైనది. అయ్యా పాండవులు ఐదుగురు పట్టుకునే ఆయుధాలు ఇవి. ఏయ్ మళ్ళట్లే మాట్లాడతావు పెళ్లి కొడక, పాండవుల ఆయుధాలు ఇక్కడ ఉంటే ఉన్నాయేమో, కానీ పాండవులు మా ఇంటికి వచ్చారన్న సంగతి మరి నీ నోటి నుంచి గట్టిగానే మాకు. అవునయ్యా మీ ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లో ఉన్నారా? ఓహో పేడుమూత ఆయన, మా ఇంట్లో ఉన్నారంటున్నావు కదా, ఎవరెవరు? మరి ఇన్నాళ్ళు ఉంటే పాండవులు అంటే భీముడు కొండంత ఉంటాడు, మరి ఆ మహానుభావుడు కనపడలేదు, మరి ఏంటి మరి ఎక్కడెక్కడ ఏమేమి ఏంటి అని అంటావు. అయ్యా మారు వేషాలు వేసుకొని మారు పేర్లతో కొలు ఉన్నాను, పాండవుల దారి తెలియకుండా దాచుకోవడం కోసమే అజ్ఞాతవాసం చేస్తున్నారు మీ ఇంట్లో. అవునా? మరి ఎవరెవరు ఏమి పని చేస్తున్నారు, ఎవరెవరి పేరేమిటి? ఇన్నాళ్ళు మా మధ్యలోనే తిరిగి ఉండవచ్చు, ఇప్పుడు 11వ నెల అవుతుంది, కానీ మరి నేను అనుకోవద్దా ఫలానాయన ఫలానాయన అని. ఎవరెవరు ఏమి పని చేస్తున్నారు, వాళ్ళ పేరేమిటి చెప్తేనే నేను నమ్ముతానన్నాడు. అనేటప్పటికీ నీ తండ్రికి మిత్ర సమప్తుముడైన కంకుడే ధర్మసుతుడు, నీ తండ్రికి మిత్ర సమప్తముడైన కంకుడే ధర్మసుతుడు, వలల నామంబున వలల నామంబున నీ బానిసీడై కీచకుని కూల్చిన తడే వృకోదరుడరయా. అయ్యా మీ తండ్రికి మిత్రుడిగా సలహాదారుగా ఒక మంత్రిగా ఉన్నాడే, ఆయనే కంకుంభట్టు నామధ్యేయంతో ఉన్నవాడు ధర్మరాజు. అబ్బా అందుకే ఆయన దివ్య తేజస్సు చంద్రుల్లాగా ఉంటుంది, ఏ టైం అయినా అతను చూస్తే కళ్ళకు సల్లగా ఉంటుంది, ఆయన ధర్మరాజా. ఇంకా చెప్పవయ్యా, వలల నామంబున మీ బానిసీడైకుని కూల్చిన తడే వృకోదరుడరాయా. కీచకుని చంపాడే, మీకు షడ్డ సోపితమైన భోజనాలు వండి వడ్డించాడే, ఆయనే వలలుడు అనే నామధ్యంతో ఉన్నవాడు భీముడు. అలాగా ఇంకా చెప్పవయ్యా, వారు వమ్ముల మీది పారుపత్యమున నసగు ఆదామ గ్రంథి ఏ నకులుడు, మీ గుర్రాలకు స్వారీ నేర్పే విషయంలో అగ్రగామిగా ఉన్నాడే ఆ తంత్రీపాలుడనే దామగ్రంథి నామధేయంతో ఉన్నవాడు నకులుడు. గోపాలురకు నాయకుండై చరించు తంత్రీపాలుడే స
సహదేవుడరయ్యా. గోవులగాస గొల్లగోయుల మీద నాయకత్వం పుచ్చుకొని గోవులకు వైద్యం చేస్తూ ఉన్నాడే తంత్రిపాలుడనే నామకరణంతో ఉన్నవాడు సహదేవుడు. అవునయ్యా, నువ్వు నలుగురు పేర్లే చెప్పావు, అసలైన వీరాధి వీరుడైన అర్జునుడి పేరు చెప్పలేదు ఏమిటయ్యా? అది నాకు పెద్దగా నాకు పెద్ద అసంతృప్తిగానే ఉంది. నలుగురు పేరు చెప్పావు, అసలైన పేరు చెప్పాలి. అసలైన పేరు అయ్యా, మరి ఏం చెప్పమంటారు అసలైన పేరు? అర్జునుడ నేను మాలిని యాజ్ఞసేని. అర్జునుడిని నేనేనయ్యా.